ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆ జిల్లాకు చాలా ప్రాధాన్యం ఉంది. ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల్లో ఆ జిల్లా నుంచే ఎక్కువ మంది ఎంపీలున్నారు. దేశానికి ఉపరాష్ట్రపతిని, రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కూడా అందించింది ఆ జిల్లా. ఆ జిల్లా చేపల పులుసు ఎంత స్పెషలో, అక్కడి రాజకీయం కూడా అంతే స్పెషల్. అదే నెల్లూరు జిల్లా. ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానిదే ఆధిపత్యం. ఏపీ పాలిటిక్స్ లో నెల్లూరు పెద్దారెడ్లు చాలా ఫేమస్. మరి ఈసారి నెల్లూరు పెద్దారెడ్లు ఏ పార్టీని గెలిపించబోతున్నారు, ఎవరికి పట్టం కట్టబోతున్నారు? ఏపీ రాజకీయాల్లో నెల్లూరోళ్లకు ప్రత్యేకమైన పేరుంది. పొలిటికల్ గా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసేది నెల్లూరోళ్లే. ఎందుకంటే రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ముఖ్యమైన పోర్ట్ఫోలియోలు నెల్లూరోళ్లకే దక్కుతుంటాయి. ప్రస్తుతం నెల్లూరులో వైసీపీ డామినేషన్ కొనసాగుతోంది. నెల్లూరులో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా అన్ని సీట్లను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. మరి ఈసారి వైసీపీ బలం అలాగే ఉందా, టీడీపీ పరిస్థితి ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం. నెల్లూరు సిటీ నియోజకవర్గానికి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణపై 3000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నెల్లూరు సిటీలో రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. బీసీ ఓట్లు అధికంగా ఉన్నా గెలుపోటములు నిర్ణయించేది మాత్రం రెడ్డి సామాజిక వర్గమే. ఈసారి కూడా టీడీపీ నుంచి నారాయణ బరిలో దిగుతున్నారు. సిటీలో అభివృద్ధి లేకపోవడం, అక్కడక్కడా మొదలైన పనులు కూడా పూర్తి కాకపోవడం వైసీపీకి పెద్ద మైనస్ గా మారింది. ప్రభుత్వం అందిస్తున్న పథకాల విషయంలో మాత్రం కాస్త పాజిటివ్ గా ఉంది. సిటీ వైసీపీలో వర్గ పోర్ ఎక్కువగా ఉంది. ఈసారి టికెట్ ను రెడ్డి సామాజిక వర్గం డిమాండ్ చేస్తోంది. ఆనం రామనారాయణ రెడ్డిని అనిల్ కుమార్ ఎదిరించటం, ఫ్లెక్సీలు కూడా కట్టనివ్వకుండా చేయడం వంటివి రెడ్డి సామాజిక వర్గం ఆగ్రహానికి కారణమయ్యాయి. పైగా అనిల్ కుమార్ నోటి దురుసుపై పార్టీలో అసంతృప్తి ఉంది. బాబాయితో వివాదం అనిల్ కుమార్ కు మరో ప్రతికూల అంశంగా మారింది. 2009 ఈ సీటు ప్రజారాజ్యం పార్టీ గెలుచుకుంది. గత ఎన్నికల్లో జనసేనకు 8000కు పైగా ఓట్లు వచ్చాయి. ఈ సమీకరణాలను బట్టి చూస్తే ఈసారి టీడీపీకి విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే గత 30 ఏళ్లలో ఇక్కడ టీడీపీ ఒక్కసారి కూడా విజయం సాధించకపోవటం మైనస్ పాయింట్. గత ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ నుంచి గెలుపొందారు. 4 ఏళ్లు వైసీపీతోనే ఉన్న ఆయన ఆ తర్వాత బయటకొచ్చి టీడీపీకి మద్దతిచ్చారు. ఈ నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువ. వైసీపీ నుంచి ప్రస్తుతం ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి లేకపోవడం పెద్ద మైనస్ గా చెప్పవచ్చు. కోటమిరెడ్డి ఎంత మొత్తుకున్నా ప్రభుత్వం నిధులివ్వలేదనే ప్రచారం బాగా ఉంది. అలాగే అధికార పార్టీ నుంచి కోటమిరెడ్డి బయటకు రావడం ప్రభుత్వంపై ప్రతికూల ప్రభావం చూపింది. పథకాల విషయంలోనే అక్కడక్కడా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఈసారి టీడీపీ నుంచి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పోటీ చేయబోతున్నారు. ఇక వైసీపీ నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి బరిలో దిగుతారా లేదా అనేది డౌటే. ఆదాల ప్రభాకర్ రెడ్డికి నిలకడలేదని పేరుంది. ఆయన టీడీపీలోకి వెళ్తాడని టాక్ వినిపిస్తోంది. టీడీపీ బలంగానే ఉండడం, కోటమిరెడ్డి తోడవడం మరో ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. కోటమిరెడ్డి ఇంటింటికి వెళుతూ ఉండడం వల్ల ప్రజలకు అందుబాటులో ఉంటాడని పేరుంది. ఆదాల పోటీ చేసినా ఆయనెవ్వరినీ దగ్గరకు రానివ్వడని, ప్రజలకు దూరంగా ఉంటాడు అనే చెడ్డ పేరుంది. మొత్తానికి ఈసారి నెల్లూరు రూరల్లో టీడీపీ బోణీ కొట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కావలి నియోజకవర్గానికి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో బీసీలు అధికంగా ఉన్నప్పటికీ రెడ్ల డామినేషన్ ఎక్కువ. ఈసారి టీడీపీ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి పెద్దగా యాక్టివ్ గా లేరు. కావ్య కృష్ణారెడ్డి, పసుపులేటి సుధాకర్ వంటి వాళ్లు టీడీపీ టికెట్ కోసం ట్రై చేస్తున్నారు. అభివృద్ధి విషయంలో వైసీపీపై ఉన్న వ్యతిరేకత ఇక్కడ కూడా ఉంది. దీనికి తోడు ఎమ్మెల్యే అవినీతి మరో మైనస్ గా చెప్పవచ్చు.
ఇక్కడ కూడా పథకాలనే వైసీపీ నమ్ముకుంది. కావలిలో వైసీపీ నేత సుకుమార్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. పైగా వైసీపీలో వర్గపోరెక్కువగా ఉంది. అవినీతి, అభివృద్ధి విషయంలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆదాల ప్రభాకర్ రెడ్డి కావలిలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. అందుకే ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ను నియమించలేదని టాక్ వినిపిస్తోంది. ఇక్కడంతా వైసీపీకి నెగిటివ్ గా ఉన్నా గతంలో టీడీపీకి దన్నుగా ఉన్న బీద మస్తాన్రావు లేకపోవడం మైనస్ గా చెప్పొచ్చు. అయితే గత ఎన్నికల్లో ఇక్కడ జనసేనకు 10,000 ఓట్లు రావడం టీడీపీకి కాస్త ఊరటనిచ్చే అంశం. పథకాల విషయంలో ప్రభుత్వానికి కాస్త పాజిటివిటీ ఉన్నా ఎమ్మెల్యేలతో ప్రజలు విసిగిపోయారు. ఇక్కడ గెలుపెవరిదనే విషయానికి వస్తే ఆదాల ప్రభాకర్ రెడ్డి వస్తే టీడీపీ గెలుపుపై ఆశలు పెట్టుకోవచ్చు. వేరే ఎవరైనా అయితే టాప్ ఫైట్ ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. నేతన్నలకు నిలయమైన వెంకటగిరి నుంచి మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన ఆనం ఏకంగా 38,000 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణపై విజయం సాధించారు. అయితే 4 ఏళ్లు వైసీపీలో సైలెంట్ గా ఉన్న ఆనం ప్రస్తుతం ఆ పార్టీతో విభేదించారు. ఆయన కుమార్తె ఇప్పటికే టీడీపీలో చేరగా ఆయన కూడా త్వరలో టీడీపీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. ఇక్కడ బీసీ పద్మశాలి సామాజిక వర్గం ఎక్కువైనా రెడ్లదే నిర్ణయాధికారం. నియోజకవర్గంలో అభివృద్ధి లేకపోవడం, పథకాలు అందరికీ అందడం లేదనే అసంతృప్తి కారణంగా ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ వైసీపీకి రాజకీయంగానూ ప్రతికూల పరిస్థితులే ఉన్నాయి. వైసీపీ తరపున రామ్ కుమార్ రెడ్డి ప్రజల్లో తిరగడం లేదు. పైగా టిక్కెట్టు కూడా కన్ఫర్మ్ కాకపోవడం అధికార పార్టీకి మైనస్ అని చెప్పవచ్చు. వెంకటగిరి రాజా ఫ్యామిలీ ఎవరికి మద్దతిస్తే వాళ్లే గెలుస్తూ వస్తూ ఉండడంతో ఈసారి కూడా అది కీలకంగా మారింది. అలాగే ఆనం కండిషన్స్ కి టీడీపీ ఎలా ఒప్పుకుంటుందనేది కాస్త సస్పెన్స్. నెల్లూరు సిటీ, ఆత్మకూరు, కోతురికి బద్వేలు సీటు అడుగుతున్నాడు. మరోవైపు వెంకటగిరిలో ఆనంకు టికెట్ ఇస్తే టీడీపీ నేత రామకృష్ణ పనిచేస్తారా లేదా అనేది అనుమానం. అయితే ఆనం నియోజకవర్గం మారి మరోసారి కురుగొండ్ల రామకృష్ణ పోటీ చేస్తే అటు టీడీపీ బలం, ఇటు ఆనం ఫ్యాక్టర్స్ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో వెంకటగిరిలో టఫ్ ఫైట్ ఉండే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఆత్మకూరు, నెల్లూరులో మరో ముఖ్యమైన నియోజకవర్గం. గత ఎన్నికల్లో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి 22,000 ఓట్ల మెజారిటీతో టీడీపీ క్యాండిడేట్ బొల్లినేని కృష్ణయ్యపై విజయం సాధించారు. గౌతమ్ రెడ్డి మరణంతో ఆయన తమ్ముడు విక్రమ్ రెడ్డి పోటీ చేసి ఉప ఎన్నికల్లో 82,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక్కడ ఎక్కువగా బీసీ కులాలుంటాయి. ఆత్మకూరులో మేకపాటి కుటుంబానికి మంచి పట్టుంది. గౌతమ్ రెడ్డి ఉండగా ఆత్మకూరులో వైసీపీ బలంగా ఉంది. ఆయన మరణం తరువాత వచ్చిన విక్రమ్ రెడ్డి పక్కా బిజినెస్ మ్యాన్ కావడంతో ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నారు. స్థానిక నేతలను కూడా కలుపుకుని వెళ్లలేకపోవటం వైసీపీకి మైనస్ గా మారింది. అభివృద్ధి పనులు కూడా పెద్దగా జరగడం లేదు. టీడీపీ నుంచి ఇంకా అభ్యర్థి ఖరారు కాలేదు. మేకపాటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, గౌతమ్ రెడ్డి మరణంతో వచ్చిన సానుభూతి ఇక్కడ వైసీపీకి ప్లస్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. గత 5 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ విజయం సాధించలేదు. ఈసారి ఆనం రామ్ నారాయణ రెడ్డి ఇక్కడి నుంచే పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆయన బరిలో దిగితే వైసీపీకి టీడీపీకి మధ్య హోరాహోరీ పోరు నడిచే అవకాశం ఉంది. లేదంటే వైసీపీకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.